de cesta, ¿no? Amoroso, sí. ¿Viste a ti, Ivana? ¿Viste a ti, Ivana? ¿Qué tal? ¿Le va? ¿Viste a ti, Ivana? లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మేము ఇంతకుముందు వైఎస్ఆర్ సిపి ఇప్పుడు పార్టీ ఇంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను కౌన్సిలర్ అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు సాయిప్రసాద్ రెడ్డి చాలా పట్టాలు ఇచ్చారు ఇక్కడ పట్టాలు లేవు అవన్నీ పట్టాలు రోడ్లు డ్రైన్లు వాటర్ అన్నీ చేసినాం ఆ కృతజ్ఞతతోనే వాళ్ళు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా వాళ్ళు ఎన్నుకున్నారనే ఇంకా బాధ్యత ఎక్కువ తీసుకొని పండ్లు భార్యాభర్త ఇద్దరు కలిసి ఏరియా డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నాము మీరు కూడా చూస్తున్నారు ఎంత బాగా చేశామో ఈ ఏరియాలో రావాలంటే కంపలు చెట్లు ఊరికే నడకదారి ఉండేది ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు బాగా డెవలప్ చేసినందుకు వాళ్ళు ఆ కృతజ్ఞతతోనే నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు మేము కూడా అలానే పనిచేస్తున్నాం వాళ్ళకి గడప గడపలో సమస్యలు అంటూ ఏమీ లేవు ఇప్పుడు మళ్ళీ పోతున్నాయి అప్పుడప్పుడు డ్రైన్లు అవి కొంచెం కట్టి ఇమ్మని అడుగుతున్నారు ఎమ్మెల్యేని అవి కూడా
చాలా బాగుందనే చెప్తున్నాము. అందరు కూడా చెప్పారు కదండి, మీరు కూడా విన్నారు. అన్నీ పనులు చాలా బాగుంది. ఇలా అడిగితేనే కదా సమస్యల గురించి అందరికి ప్రతి ఒక్కరికి తెలిసేది. ఇలా మళ్ళీ ప్రభుత్వానికి కూడా చేరువేసినట్టు ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. ఇదొకటే 35 ఏళ్ళకి ఒంటరి మహిళకి పెన్షన్ ఇచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు 50 ఇయర్స్ చేసినందుకు అదొకటే బాధగా ఉంది ప్రజల్లో. అది ఎక్కువ మంది లేరు, వాడికి ఒక 5-6 మంది ఉంటారు. ఒకరు అంత కలిస్తే మన ఆధోని టౌన్ మొత్తం 250 మంది ఉంటారు ఒంటరి మహిళలు. వాళ్ళకు కూడా మళ్ళీ 35 సంవత్సరాలకి ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తే మన సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్తాం మేము కౌన్సిలర్గా. లక్ష్మీదేవి అన్ని చోట్ల సంతోషంగా ఉన్నారు. ఏదన్నా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 2100 ఇచ్చిండే స్థలాలు కూడా అన్నీ రెడీ చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీగా రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా రోడ్లన్నీ కూడా వేయించడం జరిగింది అక్కడ. అందరికి కూడా ఎవరెవరు అయితే గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 2100 కట్టినారో దాదాపుగా 2000 మందికి ఆ స్థలాలు కేటాయించడం జరుగుతుంది. అన్ని వార్డులు కూడా చాలా వార్డులు ఉన్నాయి. 400, 500, 200, 100 ఇట్లా ఉండే వాళ్ళన్నీ కూడా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే రాయలసీమ దగ్గర కూడా ఇష్టం, రాయనగర్లో కూడా ఆ సైడ్ కూడా ఇన్న వాళ్ళు కూడా ఎవరెవరైతే 200 కట్టినా అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా చాలామందికి వచ్చినాయి. ఇంకా రాణిబాడు కూడా 90 రోజుల్లో రాసినారు, అది కూడా జగనన్న దృష్టికి తీసిపోయి అది కూడా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా 35 ఏళ్ళు ఒంటరి మహిళలది అంత బాధాకరంగా ఉంది. 35 ఏళ్ళు మించి ఉన్న వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకుపోతా ఉంది. ఇంకా డ్రైన్లు మామూలుగా సమస్యలు ఉన్నాయి, రోడ్లు డ్రైన్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టి తీసిపోయి త్వరితగతిన మున్సిపాలిటీలో 15 ఫైనాన్స్ ద్వారానో లేకపోతే 20 లక్షలు ఈ వార్డుకి ఇస్తాడు. ఆ వార్డు ద్వారా ఇచ్చే 20 లక్షలతోనే కొంత డెవలప్మెంట్ చేసేదానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు వస్తే ఎక్కువైనాయంటే నీళ్లు డ్రైన్ల ద్వారా లేవు కాబట్టి ఇండ్లలోకి వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవన్నీ పూర్తి చేసేదానికి త్వరగా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఎక్కడికి పోయినా కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు, బాగా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, బాగుంది. ఎలాంటి సమస్యలు ఏమి ఎక్కడ లేవని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఉన్నాయి, పూర్తి సమస్యలు పోయినా అని చెప్పే పరిస్థితులు కూడా లేదు. నేను ఉన్నాయి అవి కూడా అధిగమిస్తాను. ఎందుకంటే 3 ఏళ్ళ పరిపాలనలోనే ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే కార్యక్రమాలు అందుతూ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా చాలా ఏదైనా కానీ లేని వాళ్ళకి కూడా సహకారం అందించడం ఒక అవకాశం వచ్చింది. సచివాలయం ఏర్పాటు చేసినాం కాబట్టి దాని ద్వారా కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సచివాలయం ఏర్పాటు చేసినాక అన్ని రకాలుగా వాళ్ళు కూడా మేలు జరిగే పరిస్థితి కూడా జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన బాగుంది. ఎందుకంటే ఇంటింటికి వాళ్ళతో కలవడానికి అవకాశం వస్తుంది మాకంతా కూడా. ఎందుకంటే ఏంటంటే మళ్ళీ ఎలక్షన్లప్పుడు వస్తే ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చినారు, ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు రాలేదని చెప్పే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏవేవైతే కార్యక్రమాలు ఉన్నాయో అందుతున్నాయో లేదా అనేది ఇంకా ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వ దృష్టి తీసిపోయేది మా కార్యక్రమం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం ఇది. దీని ద్వారా కూడా ప్రజల్లో మేము కూడా దగ్గర అవుతూ ఉంటాం. మా పరంగా కూడా ప్రజల్లో వచ్చి సంతోషపడుతూ ఉన్నారు. ఏదన్నా ఇది మంచి హౌసింగ్ లో పెట్టిండ్రా లేదా మామూలుగా పెట్టిండ్రా? ఇప్పుడు స్థలం వచ్చిందా? ఇప్పుడు పట్టాలు ఇచ్చినామా? నేను ఇట్లా పట్టాలు రెండు ఇస్తే సార్ పోతా రాటికి మీరు గ్యారంటీనా? పోకపోతే మనం క్యాన్సిల్ చేస్తారు. అవి అన్నీ ఇచ్చినాం, లైట్లు గేట్లు బల్బులు అన్నీ ఇస్తున్నారు. ఇంకా 15 రోజులు ఇస్తాం. అందరూ ఎంప్లాయీ కూడా కొట్టాలా? నీ కూతురేనా? చేద్దాం చాలా. ఇప్పుడు 50 టిట్కో గిట్కో క్యాన్సిల్ చేస్తే పోతామంటే ఇస్తామని ఇస్తాం ఏమ్మా? టిట్కో కొన్ని క్యాన్సిల్ అయితే తీసుకుపోయినా కాల్ చేద్దాం. ప్రజా వయసు 90, మరి ఇద్దరికి మీరు ఏమి ఇస్తారు? మీరు ఏం చేస్తారు? ఇది పర్ వేట యాడ్ మినిమమ్ 15 వందలు తీసుకుంటాం ఒకరికి. ఇది రోడ్డు రాసుకో ఇద్దరు ఉన్నాము. మీరు ఏం చేస్తారు? ఊరు మొత్తం చూపిస్తాము. అసలు బయటికి పోనీకి లేకుండా మాకు అమ్మ కూడా వస్తుందమ్మా. నీకు పేరు? అప్పుడు
¿Qué es eso?